बागे एक्साइटमेंट फील होती है। टुडे आई एम गोइंग टू मेक अ न्यू वीडियो, सो प्लीज सब सपकरा सारा खबर। నాకు అర్థం కాలేదు. సుభాష్, దీన్ని ఏబిసిడి అంటారా? ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేమల్లా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. సో ప్లీజ్ సరపకర ఇప్పుడే ఉంటుండ్రా, దమ్ముంటే దుబాయ్ రమ్మంటున్నాడా? గోపాల్, నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావు, నీ ఏమ్ ఏంటి అనే క్వశ్చన్ అడిగితే మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు? లారీ డ్రైవర్. నాకు చివరిగా ఒక క్వశ్చన్ సార్, మీరు లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశారండి? మీరు లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశారండి? అజ్ఞానులు, మాలాంటి అజ్ఞానులు ఉన్నారనుకోండి. ఇలాంటి అజ్ఞానులు ఎవరన్నా మీకు తెలుసా అంటున్నా. ఇప్పుడు సమరం గారు ఏమంటున్నారు, నేను పాన్ చూసాను నాకు ఏం అవ్వలేదు అంటున్నారు. పాన్ చూసినా ఏం అవ్వలేదు అంటే ఆబ్వియస్లీ ఆయన సెక్షువల్లీ కనెక్టెడ్ కాదు నా దృష్టిలో. అమ్మ బాబాయ్ తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసుకోవాలి, డబ్లింగ్ చెప్పుకోవాలి. తెలుగులోనే సినిమాలు తీస్తారా, మళ్ళీ ముంబై వెళ్ళి బాలీవుడ్ లో సినిమాలు తీసుకుంటారా? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన వాడు తీస్తాను. ఇండియన్ సొసైటీలో ఇంకా పెరుగుతుంది, అత్యధిక శాతం యువకులు పోర్న్ బాన్ పడుతూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేస్తుంది. అటువంటి యువతను మరింత పోర్ను చూసే విధంగా నిర్వీర్యం కాదు అధిక వీర్యం చేస్తుంది. ఉంటుంది, కూతురు ఉంటుంది, అందరూ కలిసి యూట్యూబ్ లో ఈ సినిమా మీరు రిలీజ్ చేసిన రోజు మీరు ఫ్యామిలీతో మీరు ఇది చూడగలరా అని మేము క్వశ్చన్ చేస్తున్నామండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీతో చూడడానికి ఈ పిక్చర్ని సహకరిస్తారా ఏ విధంగానైనా సరే? మీ తల్లిగారు మిమ్మల్ని ఎలా దీన్ని సపోర్ట్ చేస్తారు? మీరు ఒకసారి మీ అమ్మగారితో కూర్చొని ఈ సినిమా చూసి రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూసాను, చాలా నచ్చింది సినిమా, అయిపోయింది ఆన్సర్. హే జంపేరు మురుగన్, హే చదురంటు ఎర్రగన్. మీరు ఎందుకు రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతున్నారు అంటారు? రోజు రోజు అంటే ఇప్పుడు ఇది ఒప్పింది. నేను ఒక యాగం చేశా, ఒక శుద్ర యాగం, శ్మశానంలో కూర్చుని శుద్ర దేవతల్ని తీసుకుని వాళ్ళు నాకు వచ్చిన ఇచ్చిన కొన్ని రహస్య గుళికలు మూడు సందుల్లోంచి రెండో వాళ్ళు చేసే సెక్స్ చూసి వాళ్ళు ఎక్సైట్ అవుతుంటారు. ఆరంగానే బాయిరు అలాగే ఈ ఫోటోగ్రఫీ కూడా కంతుల్లోంచి సందుల్లోంచి కిటికీల్లోంచి చూస్తారు ఏదో సెక్స్ చేస్తుంటుండే. అంటే అంటే సినిమాలు మానేసి కంతుల్లోంచి చూడాలనే మీ ఉద్దేశం? సినిమాలు మానేసి కంతుల్లోంచి చూడాలనే మీ ఉద్దేశం?